బ్రేకింగ్ న్యూస్. తాడేపల్లిలోని సీఎం నివాసం సమీపంలోని అమరారెడ్డి కాలనీ వాసుల పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పరిహారం ఇవ్వకుండా ఖాళీ చేయిస్తున్నారని 25 మంది 3 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది శ్రీనివాసరావు, ప్రభుత్వం తరపున స్పెషల్ జీపీ సుమన్ వాదనలు వినిపించారు. 240 మంది ఖాళీ చేసి వెళ్లిపోయారని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇళ్ల స్థలం పరిహారం చెల్లించామని చెప్పారు. ప్రస్తుతం 22 మందికి ప్రత్యేకంగా ఇళ్లు కేటాయించలేమని వెల్లడించారు. అటు ఇళ్లు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రీనివాసరావు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 11 మందికి ఇళ్ల స్థలం పరిహారం ఇవ్వలేదని తెలిపారు. ఇళ్లు ఖాళీ చేయడానికి 2 లేదా 3 నెలల సమయం ఇవ్వాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు 6 ఆగస్టు వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. విచారణను 2-3 వారాల పాటు వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, అమరారెడ్డి కాలనీ వాసుల పిటిషన్లపై హైకోర్టు ఏమని స్పందించింది? పూర్తి వివరాలు ఏంటి? ముఖ్యమంత్రి భద్రత పేరుతో ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఉన్న అమరారెడ్డి కాలనీ వాసులు బలవంతంగా ఖాళీ చేస్తున్నారు, వాళ్ళ ఇళ్లను కూల్చివేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలి, ఆ ఇళ్లను కూల్చివేయొద్దు, వాళ్ళని ఖాళీ చేయించొద్దు అనే ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో 3 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలైనవి. ఈ దాఖలైన పిటిషన్ల పైన ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా దీనికి సంబంధించి వాదనలు వినిపించిన పిటిషన్దారుల తరపున న్యాయవాది అక్కడ అమరారెడ్డి కాలనీలో ఉన్న వాళ్ళకి మరొక తాత్కాలిక వసతి సౌకర్యం అనేది లేకుండా పోయింది. సో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే 1-3 నెలల పాటు వాళ్ళకి సమయం ఇస్తే ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ కేటాయించిన స్థలంలో ఇల్లు నిర్మించుకుంటారు, అప్పటి వరకు కూడా గడువు ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది 240 మందికి సంబంధించి అమరారెడ్డి కాలనీలో వాళ్ళకి ఇంటి స్థలాలు ఇచ్చాము, అదేవిధంగా పరిహారం కూడా అందజేశాం. పరిహారం అందజేసిన నేపథ్యంలో దాంట్లో 22 మంది మాకు తాత్కాలికంగా వసతి సౌకర్యం కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అలా 22 మందికి వసతి సౌకర్యం చూపించడం అనేది సాధ్యం కాని అంశము. దీనికి సంబంధించి ఏంటంటే ఒకవేళ 20 మందికి తాత్కాలికంగా ప్రభుత్వం ఏమన్నా కానీ వసతి సౌకర్యం కల్పిస్తే మిగిలిన వాళ్ళంతా కూడా మాకు కూడా అదే విధంగా వసతి సౌకర్యం కల్పించడం అని చెప్పి డిమాండ్ చేస్తారు. కాబట్టి ఆ విధంగా వసతి సౌకర్యం కల్పించడం సాధ్యం కాదు అని చెప్పేసి ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించాడు. అయితే దీనికి ప్రతిస్పందనగా పిటిషన్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ 240 మంది కూడా అక్కడ ఖాళీ చేసి వెళ్ళారంటం అనేది అవాస్తవము. వాళ్ళకి ఏదైతే ఇళ్ల స్థలాలు అనేవి కేటాయించారు, ఆ కేటాయించిన స్థలాల్లో తాత్కాలికంగా అయినా కానీ షెడ్యూల్ నిర్మించుకోవాలంటే కొంత సమయం పడుతుంది. ఆ గడువు ఇవ్వాలని చెప్పేసి గడువు ఇవ్వాల్సి ఉంటుంది. అలా గడువు ఇవ్వకుండా వెంటనే వాళ్ళని ఖాళీ చేయించడం అనేది సమంజసం కాదని చెప్పేసి తన వాదనలు వినిపించాడు. అయితే ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం ఏమందంటే పిటిషనర్లు అందరూ కూడా నష్టపరిహారం తీసుకున్న తర్వాత ఇక స్థలం పైన కానీ అక్కడ ఉంటామని చెప్పేసి వాళ్ళు ఎటువంటి డిమాండ్ చేయలేరు. సో ఆ వాదన అనేది సమంజసం కాదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి స్థలం ఇచ్చారు, దానికి సంబంధించిన నష్టపరిహారం ఇచ్చారు. అన్ని తీసుకున్న తర్వాత వసతి సౌకర్యం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు నష్టపరిహారం తీసుకున్న వాళ్ళ మీద ఉంటుంది, కానీ అది ప్రభుత్వ బాధ్యత కాదు అనేది న్యాయస్థానం వాదన. సో ఈ నేపథ్యంలో అక్కడ ఇల్లు పరిహారం తీసుకొని ఇళ్ళు స్థలాలు కేటాయించారు, ఎవరికైతే కేటాయించారో వాళ్ళందరూ కూడా వచ్చే నెల 6 తారీఖు వరకు కూడా అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళాలి. ఈలోపు వచ్చే నెల 6 తారీఖు వరకు ప్రభుత్వం అక్కడ ఉన్న వారి పైన ఎటువంటి చర్యలు తీసుకోబోదని చెప్పేసి హైకోర్టు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు హామీ నేపథ్యంలో అమరారెడ్డి కాలనీలో ఉంటున్న వాళ్ళందరూ కూడా వచ్చే నెల 6 తారీఖు కల్లా కూడా అందరూ స్వచ్ఛందంగా ఖాళీ చేసి
వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి మరొక పిటిషన్ లో ఉన్న ఒక న్యాయవాది ఏమని వాదించాడంటే, అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక సుమారు 11 మందికి ఇంటి స్థలం కానీ నష్టపరిహారం కానీ ఇవ్వలేదు, వాళ్ళకు కూడా ఇంటి స్థలం నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా ఆదేశించాలని న్యాయస్థానం కోరారు. అయితే దీనికి ప్రతిస్పందనగా ప్రభుత్వ తరఫున న్యాయవాది ఏమన్నాడంటే, ఈ అంశానికి సంబంధించి సపరేట్ గా కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తామని కోరడంతో ఈ కేసును హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏంటంటే, అమరారెడ్డి కాలనీలో ఉంటున్న వాళ్ళందరూ కూడా వచ్చే నెల 6వ తారీఖు లోపల ఆ ప్రాంతాన్ని అందరి కూడా స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి ఉంటుంది. రమేష్, మరి పరిహారం ఇవ్వడంలో ఎందుకు తాత్సారం వహిస్తున్నారు అధికారులు? ఏమంటున్నారు ప్రభుత్వ తరపు న్యాయవాది దీనిపై ఏమని సమాధానం చెప్పుకొచ్చారు? అంటే వాస్తవంగా రేచల్, పరిహారం అనేది అక్కడ అందరికీ ఇచ్చారు. ఈరోజు హైకోర్టులో వాదనలు వినిపించినప్పుడు కూడా పిటిషన్ల తరఫున న్యాయవాది ఒక పిటిషన్ లో ఏంటంటే, కేవలం 11 మందికి ఇళ్ల స్థలం గాని నష్టపరిహారం గాని ఇవ్వలేదని చెప్పేసి న్యాయస్థానాన్ని దృష్టి తీసుకొచ్చారు. అంటే ఆ 11 మంది ఎవరు, వాళ్ళు నిజంగా అర్హులా కాదా అనేది దీనికి సంబంధించి ప్రభుత్వం అనేది కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పేసి చెప్పింది. కాబట్టి ఆ 11 మంది ఎవరు అనే దానికి సంబంధించి వాళ్ళకున్న అర్హత ఏంటి, వాళ్ళు అర్హులా కాదా అనేది ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ పిటిషన్ ద్వారా నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఏంటంటే, ఇక్కడ ఉన్న అంశం ఏంటంటే, అక్కడ ఉన్న 240 మందికి కూడా ఇంటి స్థలాలు ఇచ్చారు. అక్కడ ఖాళీ చేస్తున్న నేపథ్యంలో ఇంటి స్థలం వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా పరిహారం కూడా ఇచ్చారు, ఇల్లు నిర్మించుకునేందుకు పరిహారం కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి 240 మందికి మేము ఇంటి స్థలాలు ఇచ్చాము, పరిహారం ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వ తరఫున న్యాయవాది చాలా స్పష్టంగా హైకోర్టు దృష్టి తీసుకొచ్చారు. అయితే హైకోర్టు న్యాయవాది సారీ ప్రభుత్వ తరఫున న్యాయవాది వాదనలకు భిన్నంగా అక్కడ ఇంటి స్థలాలు ఎవరేదు, పరిహారం ఇవ్వలేదని చెప్పేసి ఎవరు కూడా వాదించలేదు. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పరిహారం ఇవ్వడంలో జాప్యం లేదు, ఇంటి స్థలాలు కేటాయించడంలో కూడా జాప్యం లేదని దీని ద్వారా అర్థమవుతుంది. కేవలం 11 మందికి మాత్రమే అక్కడ పరిహారం కానీ ఇంటి స్థలం కానీ ఇవ్వలేదని చెప్పేసి అంటారు. కాబట్టి ఆ 11 మంది నిజంగా అర్హులా లేకపోతే అర్హులు కాదా అనేది నెక్స్ట్ కౌంటర్ పిటిషన్ లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ ప్రొసీజర్ ప్రకారం అమరారెడ్డి కాలనీలో ఇల్లు ఖాళీ చేయించే అంశంలో అధికారులందరూ కూడా ప్రొసీజర్ ఫాలో అయినట్టు మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు వాదనలో పిటిషన్ తరఫున న్యాయవాదులు కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున కానీ న్యాయవాది కానీ వినిపించిన వాదనలో యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారమే పరిహారము, ఇళ్ల స్థలాలు కేటాయింపు పూర్తయిన తర్వాత మాత్రమే తుది నోటీస్ జారీ చేసి అక్కడి నుంచి వాళ్ళు ఖాళీ చేయించే ఒక ప్రయత్నాన్ని అధికారులు చేసినట్టు మనకు అర్థమవుతా ఉంది. అయితే ఈ ప్రయత్నానికి కొంత విరామం ఇస్తూ వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా హైకోర్టు కొంత తాత్కాలిక గడువు ఇచ్చింది. అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళాలని కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చే నెల 6 లోపల అందరూ అక్కడ ఖాళీ చేసి వెళ్ళాలి. ఒకసారి ఇంటి స్థలం తీసుకొని పరిహారం తీసుకున్న తర్వాత మళ్ళీ మేము ఎక్కడే ఉంటాము, మాకు తాత్కాలికంగా తాత్కాలిక నివాసానికి ఏర్పాట్లు చేయండి అనే ఒక డిమాండ్ అనేది సమంజసం కాదు. ఒకసారి పరిహారం తీసుకున్న తర్వాత దానిపైన ఏ విధమైన కానీ హక్కు వాళ్ళు కోరుకోలేరు, ఆ విధంగా హక్కు కోరుకునే దాన్ని కోల్పోతారు అని చెప్పేసి హైకోర్టు కూడా అభిప్రాయపడింది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ 240 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు, పరిహారం ఇచ్చారని చెప్పేసి ఈ రోజు కోర్టు ప్రొసీడింగ్స్ ద్వారా మనకు అర్థమవుతా ఉంది. రేచల్,